హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ ఒక సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ ప్రిపేర్ చేద్దాం దీనికి మిల్క్ పౌడర్ కానీ ఒక చుక్క నెయ్యి కానీ ఒక చుక్క ఆయిల్ కూడా అవసరం లేదండి ఇంట్లో ఉండే మూడే మూడు వస్తువులతో ఈజీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేయవచ్చు అస్సలు వంట చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి ఈ స్వీట్ ఈ వీడియో చూసారంటే ఇప్పుడు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి స్టవ్ ప్యాన్ పెట్టుకోకూడదండి ఇలా కింద ఉంచుకోవాలి ఫస్ట్ మీరు ప్యాన్ అన్న తీసుకోవచ్చు లేదంటే ఏదన్నా పెనం లాంటిది కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇందులో ఒక కప్పు కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు వేసుకోండి స్వీట్ మీడియం తినేటట్లయితే ముప్పై ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలండి ఏ కప్పుతో మనము కాన్ఫ్లవర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మూడు కప్పులు పాలు తీసుకోవాలండి మీరు పచ్చి పాలన్నా తీసుకోవచ్చు లేకపోతే కాచిన కాచినపాలన్నా తీసుకోవచ్చండి పాలు అయితే బాగా చల్లగైన తర్వాతనే మీరు దీంట్లో పోసుకోవాలి వేడిపైన అస్సలు పోయికండి బాగా చల్లగైన తర్వాతనే ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లేవర్ అలాగే షుగర్ అంతా కూడా పాలల్లో కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ ఇలా కింద పెట్టుకొని మనం అన్ని మిక్స్ చేసుకోవాలండి పాలు పోసి స్టవ్ పైన అస్సలు పెట్టకండి ముందుగా అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనము స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు అంతే మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి చేయి వదలకుండా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే ఉండాలి కట్టకుండా చక్కగా క్రీమీ లాగా వస్తుంది ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు త్వరగానే అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో మనకి ఎప్పుడు చక్కెర పాలు ఉంటాయి అలాగే కాన్ఫ్లవర్ కూడా మనకు అందుబాటులో దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో కానీ మామూలు షాపులో కూడా దొరుకుతుంది ఇదంతా చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది మీరు స్వీట్ ఇలాగే వైట్ కూడా చేసేసుకోవచ్చు అండి లేకపోతే కాస్త కలర్ఫుల్ కావాలంటే ఇలా కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీరు కావాలంటే ఆరెంజ్ కలరు అలాగే ఎల్లో కలర్ కూడా ఉంటుంది కదా అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వేసానండి మనం పాలతో చేస్తున్నాం కదా అప్పుడు కొద్దిగా వేసామనుకుంటే కలర్ అనేది బాగా మంచి కలర్ వస్తుందండి చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా కొద్ది కలర్ వేసామంటే చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్ కాస్త నెయ్యి అన్న అన్న కొద్దిగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ఈ స్వీట్ అనేది చేసి పెట్టచ్చు వాళ్ళు అడుగుతారండి అలా చేస్తారు మీరు ఈ స్వీట్ అని అంత రుచిగా ఉంటుంది కాబట్టి అడుగుతారండి వాళ్ళు ఇదంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మీకు ఫాస్ట్గా తినాలి అనుకున్నట్లయితే ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారనుకోండి టైట్గా బాగా సెట్ అయిపోతుందండి నేనైతే బయటే పెట్టి ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి చూడండి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు చాక్తో కట్ చేసుకున్నా కూడా చూడండి చాక్ కంటుకోకుండా వచ్చింది ఇప్పుడు మనకి ఏ సైజులో పీస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే దీన్ని మీరు ఒక మూడు రోజుల పాటు కూడా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఒక మూడు రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి అస్సలు పాడవదు పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా చక్కగా వచ్చింది చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో జల్లీలాగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా డెకరేట్ చేసి ఇవ్వండి వాళ్ళు అడుగుతారండి ఎక్కడ తెచ్చారు మీరు ఈ స్వీట్ అని అడుగుతారండి అంత బాగుంటుంది కలర్ఫుల్గా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి